కొంతమంది ముస్లింలు మారుమూల ప్రాంతాలలో నివసించేవారు. వాళ్ళ ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే వారు ఖబరస్థానికి కాకుండా వారి సొంత పొలాలలో, వారి సొంత స్థలాలలో ఖననం చేస్తారు. ఇది ఇస్లాంలో అనుమతి ఉందా? సోదరేమని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, కొంతమంది ముస్లింలు వారి యొక్క అజ్ఞానం కారణంగా వారికి సంబంధించిన వ్యక్తులు చనిపోతే ముస్లిం ఖబరస్థాన్లో కాకుండా ప్రత్యేకంగా వారి పొలాలలో, వారి యొక్క ఓపెన్ ప్లాట్లలో సమాధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇస్లాంలో జాయిజ్, ఇది ఇస్లాములో దీనికి అనుమతి ఉందా అని సోదరమని ప్రశ్న అడిగారు. అయితే సోదరిమన్లారా, సోదరులారా, ఈ విషయం అర్థం చేసుకునే ప్రయత్నించండి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం ఏంటంటే, ముస్లింలు ఎవరైతే చనిపోతారో వారికి గుసుల్ స్నానం చేయించి మసీదులో జనాజానమా చదివించిన తర్వాత ముస్లింల ఖబరస్థాన్లో మాత్రమే వారిని దఫన్ సమాధి చేయాలి. అలా కాకుండా మాకు 3 ఎకరాల పొలం ఉందండి, మా పొలములో మేము సమాధి చేస్తాము, లేదా మాకు ఓపెన్ ప్లాట్ ఉందండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, మేము మా ప్లాట్లో మా ప్రత్యేకంగా మాకు సంబంధించి వ్యక్తిని ఇక్కడ మేము సమాధి చేసుకుంటామంటే అది మన అజ్ఞానము, అది మన మూర్ఖత్వము అవుతుంది. చూడండి, సౌదీ అరబ్లో ఇప్పుడు కింగ్ సల్మాన్ ఉన్నారు. కింగ్ సల్మాన్ కంటే ముందు కింగ్ అబ్దుల్లా ఉండేవాడు. కింగ్ అబ్దుల్లా ఉన్నప్పుడు నేను రియాద్లో ఉన్నాను, సౌదీ అరబ్లో ఉన్నాను. ఆ టైంలో కింగ్ అబ్దుల్లా చనిపోతే ఒక మసీదులో అక్కడ చదివించారు ఆయన యొక్క జనాజా నమాజ్. ఆయన జనాజా నమాజ్లో నేను పాల్గొన్నాను. ఒక రాజు, ఒక కింగ్ జనాజా నమాజ్లో అల్లాహ్ వల్ల నేను పాల్గొన్నాను. తర్వాత ఆయన జనాజా నమాజ్ చదివించేసిన తర్వాత ఆయన తీసుకెళ్లి అక్కడ దగ్గరలో ఒక ఖబరస్థానంలో సమాధి చేశారు. అక్కడ సమాధి చేసిన తర్వాత, ఒక రాజుని సమాధి చేసిన తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు అనమాట, అందరూ వెళ్ళిపోయారు. కనీసం అది గుర్తు పట్టడానికి కూడా అవకాశం లేనంతగా ఉంది. కనీసం దానిపై పూలు కూడా వేయలేదు. అల్లాహు అక్బర్. ఒక రాజు, ఒక దేశానికి రాజు చనిపోతే రాజుకి ఫామ్ హౌస్ లేదా అండి, ఎలాంటి ధనం ఉంటుంది, ఏ విధంగా వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు, ఎలాంటి కరెన్సీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటి రాజు చనిపోతే తీసుకెళ్ళి కామన్ ఖబరస్థాన్లో ఆయన సమాధి చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. మీరు, మేము, మనం ఎంతండి? ప్రవక్త వారి సాంప్రదాయం ఏంటి అంటే, ముస్లింలు చనిపోతే ముస్లింల ఖబరస్థాన్లోనే వారిని సమాధి చేయాలి, అలా కాకుండా ప్రత్యేకంగా పంట పొలాలలో మాకు ఉంది అనేసి అక్కడ సమాధి చేయడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఆ తర్వాత ఆ వ్యవసాయం చేసేటటువంటి భూమి ఏదైతే ఉంటుందో, మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం బహుశా ఉండకపోవచ్చు, ఆ తర్వాత దాన్ని సాగు చేసేసి ఆ సమాధి, ఆ ఖబర్ని లేకుండా కూడా వారు చేయవచ్చు. కాబట్టి ముస్లింల ఖబరస్థాన్లో మాత్రమే సమాధి చేయడం ఉత్తమమైనటువంటి విషయం. అనివార్య పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో, ఖబరస్థాన్ లేదండి, ప్లేస్ లేదండి, ఇంకా అనివార్య పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మనకు సంబంధించినటువంటి ప్లేస్ ఉంటే మనం అక్కడ సమాధి చేయవచ్చు తప్ప. కానీ ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే, ముస్లింలు చనిపోతే వారి ఖబరస్థాన్లోనే వారిని సమాధి చేయాలి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే వారి యొక్క భార్యల వద్ద ఉండేవారో, ఆయిషా రదియల్లాహు అన్హా వారి వంతు వచ్చినప్పుడు ఆయన జన్నతుల్ బఖి వెళ్ళిపోయేవారు. అంటే రాత్రి సమయంలో ప్రవక్త వారు తన మృత్యువుని గుర్తు చేసుకుంటూ ఖబరస్థానికి వెళ్ళేవారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఇస్లాం ధర్మములో సమాధి చేయడము అనేది ముస్లింలు ముస్లిం ఖబరస్థాన్లో మాత్రమే చేయాలి తప్ప, మిగతా వారికి పంట పొలాలు ఉన్నాయనేసి ప్రత్యేకంగా అది చేసుకోవడం ఇది సంబంధించినటువంటి విషయం కాదు. సంక్షిప్తంగా సోదరిమని అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.